అందరికీ నమస్కారం. అన్వితాస్ కుక్ హౌస్కి స్వాగతం. మీల్ మేకర్లో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందంట, కానీ కొంతమంది మీల్ మేకర్ని ఎక్కువగా ఇష్టపడరు. ఒకసారి ఇలా గోంగూరతో కలిపి మీల్ మేకర్ని ఇలా ఫ్రై చేసి చూడండి, ఇష్టపడతారేమో. మనకు కావలసిన పదార్థాలు గోంగూర, మీల్ మేకర్, చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, నూనె, చింతపండు, ఆవాలు, మెంతులు. ముందుగా మనం మీల్ మేకర్స్ని 5 నిమిషాల పాటు మంచినీళ్ళలో వేసుకొని నానబెట్టుకోవాలి. అరచక్క నిమ్మకాయ సైజు చింతపండు కూడా నీళ్ళలో నానబెట్టుకొని ఉంచుకుందాం. ఇవి షాలోట్స్, చిన్న చిన్న ఉల్లిపాయలు. ఇవి మామూలు ఉల్లిపాయలు కంట చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ ఉల్లిపాయలు దొరికితే ఇవి ట్రై చేయండి. తొక్క తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న మీల్ మేకర్స్ కూడా వాటర్లోంచి పిండి పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండుకొని పెట్టుకోవడం వల్ల మనం గోంగూర, ఉప్పు, కారంలో వేసుకున్నప్పుడు మీల్ మేకర్స్ మళ్ళీ ఆ పులుపుని పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చేసి చూడండి, ఈసారి మీకు మీల్ మేకర్స్ నచ్చచ్చేమో. ఈ సైజులో కాకుండా చిన్న సైజులో దొరికే మీల్ మేకర్స్ యూస్ చేసినా కూడా ఈ కూర టేస్టీగానే ఉంటుంది. ఈ కూర కోసం ఎర్రకాడులున్న గోంగూర, పుల్ల గోంగూర, ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈ ఆకులు నేను బాగా కడుక్కొని వలిచి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అప్రాక్స్ ఒక 100 ml వాటర్ వేసుకొని గోంగూర బాయిల్ అయ్యేలోపు ఒక పాన్ తీసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్లు నువ్వుల నూనె వేసుకున్నాను నేను. మీకు ఎలాంటి ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకొని కొన్న కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం మెంతులు, ఆవాలు కూడా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. కొంచెం వేగిన తర్వాత మీల్ మేకర్స్ ఉప్పు కారం వేసుకొని మరొకసారి 1 నిమిషం పాటు వేయించుకుంటే మీల్ మేకర్స్కి ఉప్పు కారం పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఉడకపెట్టి పెట్టుకున్న గోంగూర చల్లారాక మిక్సీలో వేసి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని ఈ మీల్ మేకర్స్లో వేసుకోవాలి. ఇప్పుడు తగినంతగా చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఒకసారి మీరు టేస్ట్ చూసి ఏదైతే తక్కువైందో దాన్ని అడ్జస్ట్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు ఉడకనివ్వండి. ఇలా చేయడం వల్ల ఆయిల్ అంతా పైకి తేరి కూర చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, సింపుల్గా గోంగూర మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. గోంగూర మీల్ మేకర్ కూర వండినప్పుడు గోంగూర ఆల్రెడీ పులుగా ఉంటుంది కదా అని చింతపండు వేయడం మానేయకండి. ఇలా చింతపండు వేసుకోవడం వల్ల వగరిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. మీల్ మేకర్స్ నానబెట్టుకోవడానికి వేడి నీళ్ళే అవసరం లేదు. చల్లి నీళ్ళలో వేసినా కూడా మీల్ మేకర్స్ బాగా నాని బాగా ఉడుకుతాయి. మామూలుగా మనం వాడుకునే ఉల్లిపాయల బదులు చిన్న ఉల్లిపాయలు షాలోట్స్ వేసుకుంటే కూరకు ఇంకా ఎక్కువ రుచి వస్తుంది. సో ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని యూస్ చేసి ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. గోంగూర మీల్ మేకర్ కూర ఇంకా టేస్టీగా ఉంటుంది. మరి ఇలాంటి డెలీషియస్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అన్వితాస్ కుక్ హౌస్కి సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తేనే నా ఫర్దర్ రెసిపీ నోటిఫికేషన్స్ అన్ని మీరు చూడొచ్చు. అంతవరకు సెలవు. నమస్తే.